భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు మందరికలపాడు గ్రామాల మధ్య అడవిలో ఉన్నటువంటి చప్పట్ల బావిని పాల్వంచ ప్రముఖ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు వారి సిబ్బంది పిల్లలతో సహా ముప్పై ఐదు మంది ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య రెండు కొండల మధ్య ఉన్నటువంటి ఈ చప్పట్ల బావిని తమ ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి బయట ప్రపంచానికి తెలియజేసిన బహుజన న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు చెప్పారు ఈ ఛానల్లో చూసి ఈరోజు ఇక్కడికి వచ్చామని చాలా సంతోషంగా ఆనందంగా గడిపామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ చప్పట్ల బావి వద్దకు వచ్చి ఆనందించాలని సేద తీరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ అనిల్ శ్రీనాథ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు మేము పాలంచ నుండి వచ్చాము ఇక్కడ బహుజన న్యూస్ ఛానల్లో చూసి ఇక్కడ చప్పట్ల బావి దగ్గరకు వచ్చాము చాలా బాగుంది ఇక్కడ మందిర్లకు పాడు ఉలూరు దగ్గర చప్పర్ల బావి దగ్గరికి వచ్చాము చాలా బాగుంది ఇక్కడ పాలవంచ నుండి వచ్చాము మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ వచ్చి పిక్నిక్ వచ్చి మంచి ఎంజాయ్ చేసాం ఇక్కడ చప్పర్ల బావి దగ్గరికి వచ్చాము చాలా ఎంజాయ్ చేశాము అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కిందికి వచ్చి వండుకొని తిన్నాం చాలా బాగుంది న్యూస్ వాళ్ళు చాలా ఎంజాయ్ చాలా అంటే చాలా సహకారం చేశారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాము వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి బహుజన న్యూస్ వాళ్ళు ఛానల్లో చూసి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి వచ్చాము మంచి ఎంజాయ్ చేశాము బహుజన న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా సహకారం చేశారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడికి వచ్చి వండుకున్నాము చాలా బాగుంది వాటర్ ఫాల్స్ కూడా సూపర్ అంటే సూపరు ఇట్లాంటి అడవిలో ఉన్న వాటర్ ఫాల్స్ని బయటికి తీయడం నిజంగా బహుజన న్యూస్ వాళ్ళకి ధన్యవాదములు మేము పాలవంచ నుంచి వచ్చామండి ఉలనూరు మందిరగలపాడి మధ్యలో ఉన్న చప్పట్ల బావి చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో సంతృప్తి పడతారు మేము మొదటిసారి వచ్చినా ఎంతో ఆనందించాము అడవిల్లో నడుచుకుంటూ వెళ్ళి అడవి గురించి తెలుసుకొని ఈ చప్పట్ల బావి గురించి తెలుసుకుంటే మాకెంతో ఆనందంగా ఉంది మేము ఇవాళ టూరిస్ట్ ప్లేస్కి వచ్చిన అంత ఆనందంగా ఉంది మాకెంతో సంతృప్తిగా కలిగింది మేము పాత వచ్చామండి ఉలఊరు దగ్గర అడవిలో మధ్య అడవిలో చప్పట్ల బావి ఉందండి అక్కడ చాలా ఎంజాయ్ చేసాం ఆ బావి గురించి కూడా తెలుసుకున్నాం చాలా ఆటలు ఆడాం అందులో నీళ్ళల్లో చాడ ఆడడం ఇక్కడ భోజనాలు చేసాం ఇక్కడే మంచిగా ఉంది మీరు కూడా రాల్సిన కోరుకుంటున్నా ఉంది ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో పాటు వచ్చినాం బాగుంది సరే అండి చప్ప మేము పాలంచ నుంచి వచ్చినాం చప్పాల బావి దగ్గరికి వచ్చి స్నానాలు చేసినాం మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీతో వచ్చినాం మంచిగా ఎంజాయ్ చేసినాం భోజనాలు వండుకున్నాం స్నానాలు చేసి వచ్చి మంచిగా ఆడుకున్నాం పిల్లలతో వాళ్ళతో నేను హ్యాపీగా ఉంది